రండన్నయ్యా బాగున్నారా బాగున్నానమ్మా వదిన బాగుందా తనకే ఇల్లు ఫ్యాక్టరీ అని చాలా బిజీగా ఉంది ఏలూరు నుంచి వస్తున్నావా లేదు లేదు గూడూరులో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనికన ఒకతను వచ్చాడు సడన్ గా నీ ఫోన్ బయలుదేరి వచ్చేసా ఏంటో అర్జెంట్ గా మాట్లాడాలన్నావు అన్ని మంచి విషయాలే లోపలికి రా చెప్తాను రా సస్పెన్స్ గా మాట్లాడుతుందే ఒక వంటరి చిలకే ఇది గిందిలే ఊహగా హృద చాలా బా పాడుతున్నావే ఎందుకు ఆపేసావ్ మిగతాది కూడా పాడు అయ్యో నాకు ఇంతకు మించి తెలియదు మామ అబద్ధం చెప్తున్నావ్ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పాడడం నేను అప్పుడప్పుడు వింటున్నాను నువ్వు ఎంత అందంగా పాడతావో తెలుసా నేను అడిగితే పాడనంటావేంటి ఏంటమ్మా మహా ఏముంటుంది ఎంత అందంగా పాడుతోందో తెలుసా నేను అడుగుతుంటే పాడనంటుంది ఏమ్మా నీకు పని చేయడం చాలదని పాట కచేరీ కూడా చేయాలా మీకు మాత్రం ఒంటరిగా కావాలంటే పాడతాను అందరి ముందు పాడమని చెప్పకండి సిగ్గుగా ఉంది సరే సరే ఏం దాసు చెల్లెలు పిలిస్తేనే వస్తావా నేను పిలిస్తే మాత్రం రానంటావు ఏమ్మా పోయి నెల సంతర్పణ చేసినప్పుడు ఫ్యామిలీతో వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళాను కదా అప్పుడు నన్ను ఎవరు పిలిచారంటావు మన శకుంతల కూతుర్ని మనోకి ఇచ్చి పెళ్లి జరిపించాలని ఇష్టపడుతోంది శనివారం 9వ తేదీ మంచి రోజు నిన్ను కలిసి మాట్లాడి ఖాయం చేద్దామని రమ్మని చెప్పాను దానికెందుకు ఇప్పుడు ఇంత తొందర రాజ్యం మనోని లండన్ కి ఒంటరిగా పంపించకూడదనుకుంటోంది లండన్ లో ఉన్న ఫ్యామిలీని చూసి కుర్రాన్ని అప్పగించేద్దామని నిర్ణయించావు సరే 9వ తేదీ అంటున్నావు ఇంకా కొద్ది రోజులే ఉంది కదా ఇదంతా మనోతో డిస్కస్ చేసావా అన్నయ్య నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావని నా కొడుకుని అలాగే అనుకున్నావా ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాడు నా దగ్గర ఏది దాచిపెట్టడు మీ నాన్నని మనసులో తలుచుకునే ఆశీర్వాదం అందుకో బాబు మీ ఇద్దరికి కలిసే చెప్పాలనుకున్నాను మన మనోకి పెళ్లి నిశ్చయం చేశానండి వాణ్ణి ఒంటరిగా ఎలా లండన్ పంపించాలా అని ప్రతిరోజు నిద్రపోకుండా మదన పడుతున్న నన్ను చూసి మీరే ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి ఓ సంబంధం కుదరడానికి ఏర్పాటు చేశారనుకుంటాను ఏంటమ్మా వెళ్ళకూడమా నో మ్యాన్ ఫిక్స్ చేసేశాను నాతో చెప్పనే లేదే బెంగళూరులోనే అడిగాను నేను మాత్రం చూస్తే చాలా నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని అని నువ్వు సరే అన్నావు బెంగళూరులో చెప్పాను కానీ ఇప్పుడు మనో నువ్వు టెన్షన్ అయ్యేలా ఇప్పుడేం జరగలేదురా నీకు బాగా తెలిసిన ఫ్యామిలీనే నీలాగే అందమైనది చదువుకున్నది ఇప్పుడు నువ్వు వెళ్లబోయే లండన్లో సెటిల్ అయిన వారే అందరం కలిసి మాట్లాడాం మనం వచ్చే 9వ తేదీ నిశ్చితార్థం వాళ్ళతో నువ్వు చెప్పలేవా ఇప్పుడు వీలు కదని నీకు నచ్చలేదా నీ సుఖం కంటే నాకింకేం కావాలరా మనో అభిప్రాయం ఏంటో తెలుసుకున్నావని అడిగిన వారందరికీ నేను చెప్పాను నా కొడుక్కి నాకు ఒకే ఉద్దేశం ఒకే మనసని చెప్పాను నువ్వు కాదంటావా అవును నువ్వు నాన్న ముందు ఏదో చెబుతానన్నావుగా లేదమ్మా తర్వాత చెప్తాను అమ్మతో చెప్పాలంటే అప్పుడు ధైర్యం ఉండేది కాదు కానీ ఇప్పుడు చెప్పేస్తాను మనమిద్దరం కలుసుకోలేదు మాట్లాడుకోలేదు స్నేహం చేయలేదని అనుకోవడమే నువ్వెలా ఇవన్నీ మాట్లాడగలుగుతున్నావు ఒకే రాత్రిలో అమ్మా నాన్నని పోగొట్టుకున్న నాకు తట్టుకోలేని కష్టం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు నా జీవితంలో మీరు ఒక్కసారి మాత్రమే కలలోకి వచ్చారు కానీ మీ అమ్మగారి జీవితం పూర్తిగా మీ గురించి కలలు కన్నారు నా కల నిజం కావడం కోసం మీ అమ్మగారి నిజమైన కోరిక కలగా మారకూడదు మనో
వెళ్ళండి. నీకు ప్రతిరోజు తప్పకుండా దీపారాధన చేస్తున్నందుకు నువ్విచ్చే బహుమతి ఇదేనా? నా జీవితాన్ని చీకటి చేసి నువ్వు మాత్రం వెలుగులో ఉండి నవ్వుతున్నావా? ఇక నుంచి నేను నిన్ను చూడను, నీకు దీపారాధన చెయ్యను. ఆశీర్వాదం వల్ల ఈరోజు నేను మరో పనిలోకి చేరుతున్నాను. ఎప్పట్లాగే నువ్వు తోడుగా ఉండి అన్నింటినీ సక్రమంగా జరిపించు, ఓకేనా? టెంకాయ సెలవు తీసుకుంటాను. మాధవరావు గారు పంపించిన శేషాద్రి స్వామి గారి మనవణ్ణి, దక్షిణామూర్తి స్వామి గారి అబ్బాయిని. నన్ను సుబ్రహ్మణ్యం అంటారు. ఓ, మీరేనా మడపల్లి సుబ్రహ్మణ్యం? ఒక చిన్న కాంప్లిమెంట్ తీసుకోండి.
అమ్మాయిలకు మామూలుగా పువ్వులిస్తారు, ఇతడేంటి పులిహోరిస్తున్నాడని చూస్తున్నారా? తిరుపతికి వెళ్ళొచ్చిన వాళ్ళు లడ్డూ ఇస్తారు, అన్నవరం వెళ్ళొచ్చిన వాళ్ళు బంగీ ప్రసాదం ఇస్తారు, శబరిమల వెళ్ళొచ్చిన వాళ్ళు పంచామృతం ఇస్తారు. నేను మడపల్లి నుంచి వస్తున్నా, అందుకే మీకు ఇష్టమైన పులిహోర. చూడ్డానికి మీరు చిన్నమ్మాయిలా ఉన్నారు, కానీ బయట అందరూ మిమ్మల్ని అనసూయమ్మ అనసూయమ్మ అంటున్నారు. అయ్యయ్యో, నేను అనసూయమ్మ గారిని కాదు. ఓ, అయితే నీ పేరు మహాలక్ష్మి, ఈ ఇంట్లో పనిచేస్తున్నావు. మాధవరావు గారు చెప్పారా? రండి. ఆ మాధవరావే నీ గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు. బుద్ధిగా పనిచేస్తూ అతని పేరు కాపాడాలి. తప్పకుండా మామా. సరే బాబు, జీతం ఎంత కావాలి? జీతం ఏంటి మామా జీతం? నేను వండే వంటలు తిని మీ అందరి కడుపు మనసు నిండాలి, నాకు అది చాలు. భక్తుడికి ఏమివ్వాలో భగవంతుడికి తెలీదా? ఆ విధంగా నాకేమివ్వాలో నీకు తెలీదా? మడపల్లిలో వంట చేస్తారన్నావు కదా, అక్కడ పొంగలి పులిహోరగా వండేది. అంతే కదా, మిగతా వంటలు రుచిగా ఉండటం తెలుసా? ఏంటి బామ్మ ఇలా అడుగుతున్నారు? మీరు చెప్పేది చూస్తుంటే గుడికొచ్చి పూజించే వాళ్ళ కష్టాలే సుబ్రహ్మణ్యానికి తెలుస్తాయి, ఇతరుల కష్టాలు తెలియవన్నట్టుగా ఉంది. మీకు ఏం కావాలో చెప్పండి. రాయలసీమ రాగి సంకటి, కర్నూలు పుల్లారెడ్డి స్వీట్, బెజవాడ మిరియాల రసాన్ని అర సెకండ్ లో రెడీ చేస్తాను. మనకు నోరు మాత్రమే మాట్లాడదు, చెయ్యి కూడా మాట్లాడుతుంది. అదంతా సరే, భోజనంలో ఉప్పు చింతపండు కారం అన్ని సరిగ్గా ఉండాలి, ఎందుకంటే మేమంతా అయ్యో నువ్వెందుకు బాబు ఇవన్నీ చేస్తున్నావు? పర్వాలేదు మామా, మీ మనవడైతే ఇవన్నీ చేయడా? ఏమీ దిగులు పడకండి, ఈ దగ్గంతా వేడి వల్ల కావచ్చు. వేడి వల్లంటే ఓ రకంగా దగ్గులాంటిది. సొంటి, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి గ్లాసు నీళ్ళలో మరగబెడితే అర గ్లాసు నీళ్ళు వస్తాయి, అది తాగితే మాయమైపోతుంది. నువ్వు వంటవాడివా వైద్యుడివా? వంట చేసే దినుసుల్లో ఉన్న వైద్య గుణం తెలుసుకుంటే మనం తినే భోజనం కూడా మందే కదా మామా. చూడు, కాయగూరల్ని తరి కడకూడదు, కడిగి తరగాలి. అమ్మ చేతి చలువే అందుకు.